రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. చీమకుర్తి మండలం కంబంపాడు గ్రామంలో జరిగిన ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పమిడి రమేష్ కుమారుడు పమిడి రవితేజ ఆధ్వర్యంలో వారికి ఘనస్వాగతం పలికి ఘనంగా గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అనేక అభివృద్ధి పనులు చేశామని అన్నారు. పెన్షన్ 4000కు పెంచి ప్రతి నెల అందజేస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. దీపావళికి ఆడపడుచులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని అన్నారు. ఇది మంచి ప్రభుత్వంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి 100 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్నట్లు తెలియజేశారు. చాలామంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని ఏమేమి ఇస్తారనేది మొత్తం అనౌన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఆహ్వానిస్తున్నాము. సర్పంచ్ గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలందరినీ కూడా వేదిక మీదకి ఇది మంచి ప్రభుత్వం కుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రులు గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు గౌరవనీయులు మన బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చి వీళ్ళందరూ ప్రజలందరికీ ముందుగానే హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన ప్రభుత్వం 100 రోజుల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు అందరూ గమనించిన విషయమే. అదేవిధంగా ఈయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ 100 రోజుల్లోనే ఇంత పని సర్దుబాటు చేశాడు. అందువల్ల మన ప్రభుత్వం ఎంత మంచిదో మీకు అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల మీ అందరికి ఒకసారి మరి ఒకసారి తెలియదు అక్కడ వెళ్ళిపోతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అందుకని ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన తర్వాత ఎవడి భూమి వాడికి అరెకరం ఉందా ఎకరం ఉందా 10 సెంట్లు ఉన్నా కానీ ప్రశాంతంగా ఇంట్లో పండుకొని నా భూమి నా దగ్గర ఉందని ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నా. ఇదే కాకుండా మీ అందరికీ అందరు ఉద్యోగస్తులు 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వం ఏమన్నారు, మేము డిఎస్సి ఉద్యోగాలు వచ్చినట్టే ఇచ్చేస్తామని, ఆ డిఎస్సి ఇస్తామని ఏమేలే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే దగ్గర 16000 డిఎస్సి పోస్టులు అంటే ఉద్యోగస్తులకంటే మన చదువుకున్న వాళ్ళకి టీచర్ల పోస్టులు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏంటిదంటే 100 రోజుల్లోనే 16000 ఇచ్చారంటే రాబోయే కాలంలో ఈ ఐటీ కంపెనీలు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి ఈ ఫ్యాక్టరీలు పెట్టి ఇవన్నీ పెట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా బాగా ఉద్యోగ అవకాశాలు మన చదువుకునే వాళ్ళకి మన పిల్లలకు వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. వచ్చాయి ఎప్పుడూ రాని విధంగా విజయవాడలో వరదలు వచ్చాయి. అందరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంత ఇబ్బందిలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుండి 10 రోజులు బస్సులో ఉండి ఆ నీళ్ళల్లో వీళ్ళల్లో తిరిగి మమ్మల్ని ఏదో తిరగమంటే మేము 3 రోజుల్లో తిరిగి అలసిపోయి వెనక్కి వచ్చాం. ఆయన 10 రోజులు తిరిగి బాగా చేశారు. దాన్ని బట్టి మంచి కోరే ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 100 రోజులలోనే ఇన్ని పనులు చేశారంటే ఇంకా మిగిలిపోయిన సంవత్సరాలలో ఇంకా చాలా మంచి పనులు జరుగుతాయని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ముగించే ముందర ఒక చిన్న మాట, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, చివరికి నేను కూడా మహిళల మీద మాకు నమ్మకం ఎక్కువ. ఈ మగవాళ్ళు అయితే ఉదయాన్నే ఏం మాట్లాడతారో, సాయంకాలం ఏం మాట్లాడతారో, రాత్రి ఏం మాట్లాడతారో మాకే అర్థం కావట్లేదు. అందుకని మీకు మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని దీపావళి ఇంత ఇబ్బంది ఉన్నా కానీ ప్రామిస్ చేశారు 3 సిలిండర్లు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ
మహిళలందరికీ ఈ ప్రభుత్వంలో మేము ప్రత్యేక స్థానము, బాగా మేము కూడా మహిళలే నమ్మదలుచుకున్నాం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో మంచి ప్రభుత్వం, మంచి కోరే ప్రభుత్వం, మనం మంచి సీఎము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నో పనులు ఉన్నా కానీ మన గుట్టిపాటి రవి గారు, మా మంత్రి వర్యులు, పవర్ మినిస్టరు ఈ గ్రామానికి ప్రత్యేకంగా రావాలని వచ్చారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ నమస్కారం. విజయ్ కుమార్ గారికి, అట్లానే వేదించిన పెద్దలకి, గ్రామ పెద్దలకి, గ్రామ నాయకులకి, అట్లానే వివిధ హోదాల్లో ఉన్న అధికారులకి, ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకి అందరు కూడా ముందుగా పేరు పేరిన నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో గెలిపించారు. ఈ జిల్లాలో ఎవరికి రానంత మెజార్టీ వచ్చింది, మేము అందరం కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. చాలా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఊర్లో పోవాలంటే దాదాపు 1 సంవత్సరం పట్టిందన్నమాట. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన మీద ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఎప్పుడు రానంత విధంగా మనకి దాదాపు 93-94% ఓట్లు మనకి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా గ్రామ ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఇవి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు. చాలామంది అడిగారు, ప్రతిపక్ష నాయకులు కూడా గొడవ చేస్తూ ఉన్నారు, మీరు ఏం చేశారని 100 రోజుల్లో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, మీరు 100 రోజులు ఏం చేయలేదని చెప్పి అవి మళ్ళీ పాత పద్ధతిలోనే పదే పదే అబద్ధాలు చెప్పి దాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మీరు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి ఈ 3 నెలల్లో మనం ఏం చేసామనేది కూడా ప్రజలకు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇందాక విజయ్ కుమార్ చెప్తా కూడా 2 నిమిషాలు చెప్పాడు. మనం ఇవాళ 3000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారం ఒక సంతకంతో మొదటి నెలలోనే పెన్షన్ పెంచడం జరిగింది. మీరు గతంలో కూడా గమనించుంటారు, 200 పెన్షన్ని 1000 రూపాయలు చేసాం, తర్వాత 2019 జనవరి నుంచి మళ్ళీ మనం దాన్ని 2000 చేసి 5 నెలలు 6 నెలలు మనం ఇచ్చాం. తర్వాత మన ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. తర్వాత వాళ్ళు 3000 పెన్షన్ ఇస్తా అన్నారు. 2000 నుంచి 3000 పెన్షన్ చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. మన చంద్రబాబు నాయుడు గారికి ఒక్క సంతకంతో 65 లక్షల పెన్షన్లు 3000 నుంచి 4000 చేయటమే కాకుండా మళ్ళీ ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించిన దానికి సంబంధించిన 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు 3000 ఇప్పుడు ఇచ్చే 4000 మొత్తం కలిపి 7000 రూపాయలు ఇటువంటి అది సామాన్యమైన విషయం కాదు. నాకు తెలిసి ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇవ్వటమే కాకుండా ఇంత ఎక్కువ మంది పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదనమాట. అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు లేవు, మేము చదువుకొని బీఈడీ చదువుకొని ఉన్నాము, ఇప్పటిదాకా మాకు ఉద్యోగాలు పట్టలేదు, గడిచిన 5 సంవత్సరాలు కూడా ఉద్యోగాలు లేవు అని చెప్పి చాలా బాధపడతా అడిగారు. మొదటి సంతకమే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఇమీడియట్గా 6450 మందికి ఉద్యోగ అవకాశాల కోసం అని చెప్పి బీఎస్సీ ప్రకటించడం జరిగిందనమాట. అదేవిధంగా రైతులు చాలామంది భయప్రాంతాలకు గురయ్యారు, మా భూమి ఎక్కడ పోయిద్దని చెప్పి చాలామంది ఉన్న ఆన్లైన్లో ఉన్న పేర్లు తీసేయటం, కొత్త పేర్లు ఎక్కించడం, ఇట్లా రకరకాల భయప్రాంతాలకు గురి చేశారు రైతుల్ని. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఆ జీవోని చించేసి కాల్ చేసి చూపించారన్నమాట. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ జగన్ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే గెలిచామో ఈ చట్టం నుంచి విముక్తి కలిగిస్తాం రైతులందరినీ అని చెప్పారు. మొదటి సంతకం కేబినెట్లో తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగిందనమాట. ఒకటి కాదు రెండు కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న 90 రోజులు 100 రోజులు 15 రోజులు వర్షంతో తుఫాన్తో విజయవాడ ప్రాంతం అంతా కూడా అల్లకూలం అయిపోయింది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఆ వాగులు నదులు ఎక్కడైతే మనం మెయింటెనెన్స్ చేయాలో పూడిక తీయాలో గడిచిన 5 సంవత్సరాలు ఒక్క నదికి కానీ ఒక్క కలవలకు కానీ లేకపోతే ఒక్క ప్రాజెక్ట్కి కానీ మెయింటెనెన్స్ అనేది రూపాయి కూడా పెట్టలా. మన ప్రాంతంలోనే గుళ్ళకమ్మ ఉంది, మన అందరి కలం ఉంది, చాలా మంచి ప్రాజెక్టు, 100,000 ఎకరాలకి నీళ్లు మీ కాన్స్టిట్యూన్సీలోనే నీళ్లు ఇస్తూ ఉంటారు. మా కాన్స్టిట్యూన్సీ అంతా ముంపు, మీ కాన్స్టిట్యూన్సీ అంతా నీళ్లు వచ్చేది ఆ ప్రాజెక్టు. కానీ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల గడిచిన 3 సంవత్సరాలు ఒక్క చుక్కర పొలాలకు నీళ్ళు ఇవ్వకపోవడమే కాకుండా గేట్లన్నీ ఇరిగిపోయినాయి. ఇప్పుడు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇప్పుడు
గేట్లు పెడతా ఉన్నాము, తొందరలోనే గేట్లు కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా నిన్న మేమిద్దరం పొగాకు దగ్గరికి వెళ్తే, పొగాకు వేలంపల్లి వేలం కేంద్రంకి వెళ్తే అక్కడ రైతులందరూ అడిగారనమాట, మాకు గేట్లు పెట్టారు, ఇప్పుడు 1.6 టీఎంసీ నీళ్లు నిలబెట్టాము, ఇంకా గేట్లు కూడా కంప్లీట్ అయిపోతే 3 టీఎంసీ నీళ్లు నిలబెడతాం, దాంతోపాటు కాలువలన్నీ కూడా రిపేర్ చేయమని అడిగారు. నిన్నే మంత్రి గారితో మాట్లాడి 2.80 కోట్ల రూపాయలు మళ్ళీ కాలువల రిపేర్ కోసం గవర్నమెంట్కి పంపించాం, తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తాం అన్నమాట. ఈ దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏ నమ్మకంతో అయితే మీరందరూ మాకు ఓట్లు వేసి గెలిపించారో ఆ నమ్మకానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం. అదేవిధంగా ఇందాక ఇక్కడ రాగానే 2-3 విషయాలు కరెంటుకి సంబంధించి 2-3 విషయాలు చెప్పారు. ఇందాక ఒక 32/11 kV సబ్స్టేషన్ ఓపెన్ చేసాం, అక్కడ చాలామంది కనపడేసి అది కెపాసిటీ సరిపోట్లేదు, ఇంకా కొద్దిగా పెంచుకున్నారు. అక్కడ మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం పెట్టడానికి ప్రొవిజన్ ఉంది కాబట్టి తప్పకుండా 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల ఇది కొత్తగా ఓపెన్ చేసిన సబ్స్టేషన్లోనే ఇంకో ట్రాన్స్ఫారం పెట్టడం కోసం అది కూడా పెట్టిస్తాం. 132 సబ్స్టేషన్ ఇక్కడ అడిగారు, ఈస్ట్ గంగవరంలో 132 సబ్స్టేషన్ అడిగారు, అది కూడా ప్రపోజల్స్ తయారు చేయమన్నాం, అది కూడా తయారు చేసి తొందరలో పెడతారు. ఇంకో 2 సబ్స్టేషన్స్ ఇక్కడ అడిగారు, అది కూడా తొందరలో ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా ఏదైతే ఇక్కడ మీకు చెప్తున్నానో మాటిచ్చిన దాని ప్రకారం అన్నీ కూడా కంప్లీట్ చేపిస్తాను. ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకోటి 30-40 సంవత్సరాలు అయిపోయింది, పోల్స్ వేసి కానీ కరెంటు తీగలు వేసి కానీ ఇవన్నీ కూడా కట్టి ఎప్పుడో 30-40 సంవత్సరాలు అయిపోయింది. కరెంట్ వచ్చిన కొత్తలో వేసాం, తర్వాత మధ్యలో ఎప్పుడు కూడా ఇలా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని మనం 60% వాళ్ళు గ్రాంట్ ఇస్తున్నారు, మనం ఒక 40% తీసుకుంటున్నాం అన్నమాట. తీసుకొని అగ్రికల్చర్ ఫీడర్స్కి వ్యవసాయానికి పోయే ఫీడర్స్ గ్రామాల్లో 24 గంటలు ఇవ్వాలనే దానికోసం ఇప్పుడు లైన్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక 10% పని జరిగింది, గత గవర్నమెంట్ దాన్ని పెద్ద ఎక్కువగా పట్టించుకోలే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న మధ్య మేము గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కేంద్ర మంత్రితో కూడా మాట్లాడి మా దగ్గర చాలా ఇబ్బంది ఉన్నాయి, కరెంటు సమస్యలు ఇబ్బందిగా ఉంది, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతాంగం ఎక్కువ ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో తప్పకుండా ఆర్డీఎస్ఎస్లో ఫస్ట్ స్కీమే కాకుండా 2 ఫేజ్ కూడా ఇప్పుడు తొందరలోనే శాంక్షన్ చేస్తారు. వాటిట్లో కూడా కొన్ని సబ్స్టేషన్స్ వస్తాయి, ఈ పాత పోల్స్ కానీ కింద ఏలాడబడే వైర్లు కానీ ఇవన్నింటిని కూడా తొలగించి మళ్ళీ కొత్తగా మార్పిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అడిగారు, పెద్ద ఆయన అడిగారు, ఏమడిగారంటే మొన్న దామచర్ల ఆంజనేయులు గారి జయంతి రోజు వెళ్ళినప్పుడు వాళ్ళు వద్దంతి రోజు వెళ్ళినప్పుడు వాళ్ళ ఊర్లో సోలార్ పెట్టుకుంటాము, ప్రతి ఇంటి పైన మా కరెంటు బిల్లుల భారం తగ్గిద్ది అది పెట్టుకుంటామని అడిగారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అయిపోయింది, తొందరలోనే మీ గ్రామం కూడా మన వాళ్ళందరూ కూడా రైతాంగం కూడా ముందుకు వచ్చేసి కనుక ఎవరైనా బాధ్యత తీసుకుంటే తప్పకుండా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని అప్పచెప్పి ఎవరైతే ఇళ్లమైన సోలార్ పెట్టుకుంటారో 3 కిలోవాట్ దాకా 2-3 కిలోవాట్ల దాకా మనం పెట్టుకోవచ్చు. దాదాపు కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 70,000 నుంచి 80,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది, మిగతాదంతా కూడా బ్యాంకులతో మాట్లాడేసి అరేంజ్ చేసి మీకు వచ్చే కరెంట్ పగలపూట కరెంట్ అంతా కూడా మీ సొంతంగానే ఉత్పత్తి చేసుకుని మీరే వాడుకోవచ్చు. నైట్ టైం కరెంట్ వచ్చేదానికి ప్రభుత్వం ఇచ్చిందనమాట, మీ దగ్గర ఎక్సెస్ కరెంట్ ఉంటే పగల ఎక్సెస్గా మీరు అనుకున్న వాడుకున్న దానికంటే ఎక్కువ కరెంట్ వస్తే కనుక దాన్ని మళ్ళీ మన ఫీడర్లకి కలుపుకుంటారు అనమాట, అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తప్పకుండా అది దాని కనుక ముందుకు వస్తే కనుక మీ గ్రామస్తులు తప్పకుండా చేపిస్తారని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి గ్రామ పెద్దలకి అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అక్టోబర్ నవంబర్ మాసాల్లో తప్పకుండా పెన్షన్లు ఏదైతే అర్హులు ఉన్నారో ఆ పెన్షన్లు అన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు అవమడిస్తా ఉన్నారు. అది కాకుండా రేపు దీపావళి నుంచి కూడా మనం ఏదైతే 6 పథకాలు ప్రభుత్వం అధికారంలో రాకముందు మనం ముఖ్యమంత్రి గారు చెప్పారో దాంట్లో భాగంగా ఫస్ట్ పెన్షన్ ఇచ్చాం, 2వది వచ్చేసరికి మనం ఈ మధ్య అన్నా క్యాంటీన్ ఇచ్చాం, 3వది రేపు ఈ గ్యాస్ కూడా రేపు దీపావళి నుంచి అందరూ కూడా గ్యాస్ కూడా అందుబాటులో తీసుకొస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాపు 3 కోట్ల రూపాయలతో ఇవాళ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే ఓ సబ్స్టేషన్ ప్రారంభించాము. ఈ ప్రాంతానికి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ మళ్ళీ ఇంకా 2-3 విషయాలు చెప్పుకొచ్చారు. ఆర్డీఎస్లో బైఫర్కేషను చేపించమని చెప్పారు, ఫెడరల్ ఛానల్స్ అగ్రికల్చర్కి సంబంధించి అవి కూడా తప్పకుండా చేపిస్తాం. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పెన్షన్లు ఏదైతే మాటిచ్చారో అదే మాట ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలు చేయటం, వికలాంగులకైతే 3,000 నుంచి 6,000 చేయటం,
బాగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి మంచంలో నుంచి లెగవ లేకుండా ఉండి ఇంకో మనిషి మీద ఆధారపడి ఉండే వాళ్ళకైతే 15,000 రూపాయలు చేయటం, ఇవన్నీ కూడా చేయటం జరిగింది అనమాట. విముక్తి కలిగించడం, భూచట్టం పెట్టేసి జనాన్ని అందరం కూడా భయభ్రాంతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చట్టం నుంచి రద్దు చేసి భూ విముక్తి కలిగించాం. అదొకటి, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు. మొన్న ఈ మధ్య వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేశారో మీ అందరికి తెలియదు కాదు. ఇవాళ వాళ్ళందరూ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏ విధమైన ప్యాకేజీ ఇచ్చారో కూడా మీ అందరికీ తెలిసిందే. 25,000 రూపాయలు ప్యాకేజ్ ఇవ్వటం సామాన్యమైన విషయం కాదు. ఇప్పటిదాకా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేని ప్యాకేజీ మొన్న వరద బాధ్యతలకు ఇచ్చిన సంగతి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి నిత్యం కష్టపడే వ్యక్తి, గత ముఖ్యమంత్రిలాగా ఓట్లేని సొంత తర్వాత వెళ్ళి కోట్లో ఉండేవాడు కాదు. బయటకు వచ్చేసి ప్రజల్లో నిత్యం ప్రజలతో మమైకమయ్యి ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి కనుక ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో కూడా మీ అందరికీ తెలియని విషయం కాదు, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటాం. ఆర్ఎల్పురంలో చెంకుర్తి మండలంలో మా సంత కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు మంత్రివర్యులు గుడ్డిపాటి రవి గారు రావటం మాకు ఎంతో సంతోషం. ఈ సభలు చేస్తూ ఉంటే, ఇది మంచి ప్రభుత్వం చేస్తూ ఉంటే జనాల్లో ప్రభుత్వం మీద ఒక మార్పు కనపడతా ఉంది. పోయినసారి ఎన్ని అరాజకీయాలు జరిగాయో అసలు ప్రశాంతత లేదు, ప్రతి ఒక్కరు ఆందోళనకరంలో ఉన్నారు ఏదో ఒక సమస్య మీద. ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 100 రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మాకు మంచి జరుగుతుందనే విషయం అందరూ గమనించారు, అందరూ అనుకుంటా ఉన్నారు. చెప్పాల్సిన విషయం ఏంటిదంటే ఈ 100 రోజుల్లోనే ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లోనే చాలా మంచి పనులు చేశాము. 1,4,000 రూపాయల పెన్షన్లు, 16,000 ఉద్యోగ అవకాశాలు, టీచర్ అవకాశాలు, ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ తీసేశాము. అదే కాకుండా ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం, అది దగ్గర దగ్గర 1,600 కోట్లు అనుకుంటాను సరే, అది ఇస్తున్నారు. అదే కాకుండా 5 డాక్రా మహిళలకి 5 లక్షల నుంచి 10 లక్షలు. ఇంత చిన్న టైంలోనే ఒక మన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ, కుపకూలిన వ్యవస్థ ఒక ఘాటి మీదకి వచ్చి రాబోయే కాలంలో అభివృద్ధి సంక్షేమము బాగా జరుగుతుందనే నమ్మకము, మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి సీఎం